రిలేషన్ అనే దాని మీద ఎక్కువ నమ్మకం లేని ప్రేమ కథలు వస్తున్నాయి అటువంటి దశలో ఇలాంటి ప్రేమ కథ తీయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది ఈ మధ్య జనాలకి సార్ మనకి టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల మధ్య ఒక టూ మెనీ నెగటివ్ థింగ్స్ అనేది మైండ్ లోకి వచ్చేసి ఒక నెగటివిటీ అనేది ఎక్కువైపోయింది సార్ మన మెంటాలిటీలో ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న చిన్న విషయాలు కూడా ఒక చిన్న ఇన్నోసెన్స్ ఒక చిన్న నిజాయితీ ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఆ కాలానికి వెళ్తే అవే మైండ్లో పెట్టుకొని వాటి మీదే బతికేవాళ్ళు జనాలు సో అప్పుడు ఒక నెసెసిటీ అనేది ఇప్పుడు జనాలకు చూడంగానే ఒక క్యూట్ థింగ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఇలా చూస్తున్నారు దాన్ని సో అదే సెటప్లో కానీ మనం కానీ సినిమా చేస్తే ఒక మనుషుల మధ్య నిజాయితీ కానీ వాళ్ళ ఇన్నోసెన్స్ వాళ్ళ అమాయకత్వం ఈ రియల్ బ్యూటీ వీటన్నిటిని తీసుకొచ్చి చేస్తే జనాలు డెఫినెట్గా ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఇలాగ రిలేషన్షిప్స్ మీద అమ్మాయిల మీద జోకులు వేస్తూ ఇన్ని నడుస్తున్న టైంలో ఇట్లాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీ వస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నమ్మి చేసింది సార్ ఈ సినిమా అంటే ఇప్పుడు పీరియాడికల్ సినిమాలు పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు మీ కలర్ ఫోటో కావచ్చు ఆ మధ్య రంగస్థలం కావచ్చు లేక మధ్యలో వచ్చిన డిస్కో రాజా కావచ్చు లేక ఇలాంటి సినిమాలు ఏవి తీసుకున్న పీరియడ్ లేక పలాసా కావచ్చు ఇలాంటి సినిమాలు ఏవి తీసుకుంటున్నా కూడా ఒక ఎమోషన్ చెప్పడానికి పీరియాడికల్ బ్యాక్డ్రాప్ అవసరం అవుతుంది అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఎమోషన్స్కి వాల్యూ లేదా ఇదే కథ ఇప్పుడు ఇప్పుడు ఈ మీన్ 2020 బ్యాక్డ్రాప్లో కథ చెప్తే ఈ కథని జనం చూడరా మనుషుల మధ్య దూరం సార్ ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి సార్ తగ్గుతున్నట్టే ఉంది ఫోన్లు వచ్చాక ఇవి వచ్చాక కానీ పెరుగుతూనే ఉంది ఓకే వాళ్ళ మైండ్ సెట్లు కానీ ఇవన్నీ కానీ ఒకనొక టైంలో ఆ టైంలో ఉండే డ్రామా వేరు సార్ ఇప్పుడు నిజంగా ఇద్దరు లవర్స్ ఉన్నారు వాళ్ళిద్దరు కలవకూడదని పేరెంట్స్ అనుకున్నారు అని అంటే వాళ్ళు బలంగా కోరుకుంటే నువ్వు ఇంట్లోంచి రాకూడదు అని చెప్తే పక్కపక్కన ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా కలుసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అప్పుడు ఒక మంచి డ్రామా పుడుతుంది ఇలాంటి చిన్న చిన్న వాటి మధ్య వచ్చే డ్రామాలో ఉండే బ్యూటీ వేరు సార్ ఇప్పుడు ఏముంది సార్ మనం ఈ లాక్డౌన్ వచ్చింది మనం లాస్ట్ 6 నెలల్లో సారీ వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళతో జస్ట్ వీడియో కాల్తో మాట్లాడేసుకున్నాం వీడియో కాల్లో మీటింగ్లు చేసేస్తున్నాము ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళకూడదు అన్న మాట చాలు సార్ ఆ టైంలో మనకి మంచి అద్భుతమైన డ్రామా వచ్చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం నేను అదే అంటుంది ఇప్పటికీ ఇప్పుడు మనం మనకున్న టెక్నాలజీకి దీనికి చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాలి మనం అంత పెద్ద డ్రామా రావాలంటే కానీ ఈ చిన్నవాటిలో ఉండే బ్యూటీ వేరు సో అందుకని నాకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది మీరేమో చాయ్ బిస్కెట్లో మీ మసాలా వీడియోలు కావచ్చు యా లేక అటు ఈ కథ నుంచి నిర్మాత సాయి రాజేష్ గారు కావచ్చు ఆయన స్నూప్ క్యామెరాలు చేసి సూపర్ హిట్స్ కొట్టారు మీరు చేసిన వీడియోలతో కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అందిస్తారని నమ్మకం ఉంటుంది అలాంటి మీరిద్దరూ కలిసి ఒక సీరియస్ లవ్ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నారు అంటే మీ ఇద్దరి మీద ఒక కామన్ అనుకుంటే ఎక్స్పెక్టేషన్ వేరు అటువంటప్పుడు అందులో సుహాస్ హీరో అయినప్పుడు సుహాస్ ఒక హీరో పైగా సునీల్ గారు ఉన్నారు ఆయన విలనా కాదా అన్న విషయం ఆడిన థియేటర్కి వస్తే కానీ తెలియదు కరెక్ట్ సో ఇలాంటి కాస్టింగ్ మీద వైభవ హర్ష ఇలాంటి కాస్టింగ్ మీద మీరు ఒక సీరియస్ లవ్ స్టోరీ ఎందుకు చెప్పారు ఫస్ట్ సార్ ఈ వీటన్నిటిని దాటి దీని నుంచి బయటికి రావాలి అని చేసిన ప్రయత్నంలో వచ్చిందే ఇది అండ్ అట్ ది సేమ్ టైం మేము సార్ ఈ భయం పడ్డాం సార్ డెఫినెట్గా ఈ భయం అయితే చాలా ఉంది ఓకే మళ్ళీ నేను ఇంతకు ముందు ఏంటంటే యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ కోసం అని చెప్పేసి కొరుకుతా అని చెప్పేసి ఒక ట్రైలర్ చేశా అదేంటంటే ఇప్పుడు వస్తున్న మా సినిమాలన్నిటి మీద సెటైర్గా అసలు మన సినిమా ట్రైలర్లు ఎలా ఉంటాయి అని చెప్పి యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్లో ఒక స్కిట్ వేయాల్సిన అవసరం వచ్చి దానికి ఒక ఫేక్ ఆడియో లంచ్ క్రియేట్ చేస్తాం శిల్పకళ వేదికలో జరుగుతుంది ఆ యూట్యూబ్ ఈవెంట్ ఓకే సో మనకి శిల్పకళ వేదిక అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆడియో లాంచ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కదా సో మనం అక్కడ ఒక ప్రీ రిలీజ్ స్కిట్ చేద్దాం ఎలా మాట్లాడతారు హీరోయిన్లు ఎలా మాట్లాడతారు ప్రొడ్యూసర్లు ఎలా మాట్లాడతారు అన్నది దానికి మధ్యలో ట్రైలర్ వేయాలి ఆ ట్రైలర్ కోసం ఒక ఫేక్ ట్రైలర్ని షూట్ చేస్తాం చాలామంది అది నిజంగా మేము చేసిన సినిమా అనుకున్నారు నేను సుహాస్ నేను డైరెక్టర్గా సుహాస్ హీరోగా చేసిన సినిమా అనుకున్నారు ఆ ట్రైలర్ కింద అవే కామెంట్లు వచ్చాయి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మూవీ అని చెప్పి ఒరే బాబు ఇది మేము ట్రైలర్స్ని కామెడీ చేస్తూ చేసిందిరా అని చెప్పి సో ఫస్ట్ మేము అనుకోగానే ఓకే దీని నుంచి బయటికి రావాలి అని చెప్పి నేను రాజేష్ గారు సుహాస్ మేము అందరం అనుకుని ఎప్పుడైతే అనుకున్నామో ఈ పేర్లు వింటే డెఫినెట్గా ఇదే అనుకుంటారు అని అనుకుంటంతోనే సో ఫస్ట్ ఏం చేశానంటే సో అనౌన్స్మెంటే మనం ఒక పోస్టర్తో చేద్దాం ఒక పోస్టర్ పెట్టి జనాలకి చూడంగానే ఒక కలర్ ఫోటో అని అనగానే మనకు అప్పుడు ఆ స్టూడియో ఆ ఫీల్ కనబడాలి జనాలకి ఓకే మనం ఏదో ఆ టైంలో ఎక్సైట్మెంట్ వచ్చేసి సినిమా చేసేయాలన్నట్టు కాదు వీళ్ళు ఏదో నిజంగా సీరియస్గా తీసుకొని చేస్తున్నారు అని జనాలకు తెలియాలి అని చెప్పి ఒక పోస్టర్తో ప్లాన్ చేసి దాని నుంచి బయటకు వచ్చి పోస్టర్తోనే చాలామందికి అర్థమైపోయింది సార్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అది ఇంకా ఇప్పుడు నిలబెట్టుకుందాం అనుకుంటున్నాం వాళ్ళు వచ్చిన నమ్మకాన్ని లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్
please subscribe to Leo Entertainment YouTube channel. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.